మీటింగ్ అరేంజ్ చేసిన వారికి తీవ్రమైన మనోవేదాన్ని మన సమాజం కల్పిస్తుంది మన శత్రువులు నిర్వహించిన వాటికేమో మనం పెద్ద ఎత్తున ఆదరించటం జరుగుతుంది కానీ మన కోసం మన సమాజం కోసం త్యాగపూరితం చేసిన ఆదర్శ దంపతులను సన్మానించడానికి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసిన చేసినందుకు ముందుగా తమ్ముళ్ళు రేణుకుమార్ వారి దంపతులు ఇద్దరు కూడా నేను హృదయపూర్వకంగా వారిని అభినందిస్తున్నాను నాకు ఏదైనా టాపిక్ ఇచ్చి ఉంటే నేను ఆ టాపిక్ పరిమితమై మాట్లాడేవాడిని తమ్ముడు కుట్రపూరితంగానే నన్ను అధ్యక్షుడిగా పెట్టాడని భావిస్తున్నాను అంటే నేను అంత ద్వారం నుంచి వచ్చి ఏం మాట్లాడగలి అంటే అధ్యక్ష ప్రసంగం అంటే జస్ట్ అనౌన్స్మెంటే ఉంటుంది మళ్ళీ చూస్తే ఒక ఐదు నిమిషాలు మాట్లాడండి అని అంటున్నాడు మళ్ళీ ఎక్కువసేపు మాట్లాడుతున్నాము ఏ టాపిక్ నేను ఎంచుకోవాలో నాకు అర్థం కాని పరిస్థితి ఎదురవుతుంది అయినప్పటికీ ఈ సామాజిక పరివర్తన మాంసంలో మనం మహనీయులని నిత్యం స్మరించుకుంటాం ఈ మధ్య కాలంలో మనం ఎదుర్కొంటున్న అవమానాలు చేత్కారాలు మన పూర్వీకులకి జరిగిన అవమానాలని మనం బేరీ చేసుకుంటే వాళ్ళు మనకంటే ఎంతో తీవ్రమైన మనోవేదనకు గురైనారు ఈ మూలవాసులు అని చెప్పుకుంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వీళ్ళ నుంచి మతం మార్చుకున్నవారు లేక ఎగువ శుద్ధులుగా పిలువబడుతున్న వాళ్ళు వాళ్ళు నిత్యం సనాతనం వాళ్ళని అవమాన పరుస్తూనే ఉంది మీకు బాబు రాజేంద్ర ప్రసాద్ కాయస్థు కులుడు కులస్తుడు ఆయన మొదటిసారి ఎన్ని ఎన్నికైనప్పుడు బ్రాహ్మణులు అతన్ని గౌరవించటానికి ఇష్టపడకపోతే నెహ్రూ గారు మధ్య మార్గంగా ఒక రెండు వందల మంది బ్రాహ్మణుల యొక్క పాదాలని గంగా జలంతో శుద్ధి చేసి నూట పదహారులు వాళ్ళకి చదివింపులు చేసిన తర్వాత మాత్రమే ఆయనకి సన్మానించటం ఆ పదవిలో కూర్చుండటానికి ఆమోదం తెలపటం జరిగింది అది ఆ రోజుల నాటి శుద్ర వ్యవస్థ సనాతనం ఏం చేస్తుంది ఇప్పుడే ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి సనాతన మా ధర్మం అనేది ఎందుకు ఎగదోలుస్తున్నారు ఇదివరకి మనుశృతి భావజాలం లేకపోతే ఇతర భావజాలాలు సమాజంలో ప్రబలంగా మనం వినిపించేవాళ్ళం ఇప్పుడు ఈ వాటిని బ్రాహ్మణీయ భావజాలం ఇవన్నీ వదిలేసి సనాతనాన్ని ఎందుకు తీసుకొస్తున్నారంటే అప్పటి యొక్క అవమానాలని తీవ్రంగా కంటిన్యూ చేయటానికి మీ అందరికీ తెలుసు ఇవన్నీ కూడా మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్కి పట్టాభిషేకం రోజున గగన్ భట్టుగా అతను బ్రాహ్మణుడు ఎడమకాలి వేలుతో నుదుటిన తిలకం దిద్దటం ఎంత అవమానానికి గురి చేసిందో మనం బేరీ చేసుకుంటే సనాతనం ఎంత సమాజాన్ని విచ్ఛిన్నం చేసిందో తెలుస్తుంది ఒక మహారాజుకే అలాంటి అవమానం జరిగింది సాహు మహారాజు గారు మనకి రాజుల్లో చూసుకుంటే ఇద్దరు మత్తు పానీయాలు సేవించని రాజులుగా గుర్తింపబడ్డారు అందులో ఒకళ్ళు అశోక్ సామ్రాట్ గారు మరొకరు సాహు మహారాజు గారు ఇద్దరు కూడా మద్యపానం అనేది తెలియనే తెలియదు అట్లాంటి మంచి చరిత్రలో లిఖించబడదగిన పెద్ద వ్యక్తులు ఆయనకి వేదోక్త మంత్రాలు చేయకుండా పురాణ మంత్రాలు చేస్తున్నారనే కారణంతో శూద్రుడనే కారణంగా ఆయనకి వేదోక్త మంత్రాలు చదవకుండా అడ్డుకున్నప్పుడు ఆయన అంతా బాధపడ్డాడు ఆ వాళ్ళని తొలగించటమే కాకుండా శూద్రజాతికి సంబంధించిన ఒక అతన్ని అస్థాన పండితుడిగా నియమించి అతని ద్వారా కార్యక్రమాలు చేయడానికి ఆ రోజుల్లోనే మొట్టమొదటిగా ఆ సనాతన వ్యవస్థని వ్యతిరేకించిన సందర్భం మన యొక్క మహనీయుల్లో తెలుస్తూ ఉంది అలా కాకుండా మహాత్మా జ్యోతిరావు పూలే మనం ఇంకా ముందుకు తీసుకుంటే బర్హాత్ ఒక పెళ్లి ఊరేగింపులో బ్రాహ్మణ మిత్రుడు యొక్క పెళ్లి ఊరేగింపులో నువ్వు శూద్రుడు మాతో కలిసి నడుస్తావని చెప్పి మెడపెట్టి గెంటిన సందర్భం క్రాంతి జ్యోతి అమ్మ సావిత్రిబాయి పూలే చదువు చెప్పడానికి వెళుతున్న టైంలో పేడ లేకపోతే రాళ్ళు పెట్టి అవమానించటం మన మహనీయుల మొత్తాన్ని ఎందుకు ఈవెను మనువాదులకి సొంత బిడ్డైన బాబు జగ్జీవనరావు గారు బెనారస్ యూనివర్సిటీలో ఆయన మదన్మోహన్ మాల్వి ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంలో ఆమెను ఆ ఆవిష్కరించిన తర్వాత ఆ విగ్రహాన్ని ఆయన కూర్చున్న కుర్చీని గంగా జలంతో శుద్ధి చేసిన సంఘటన ఈ సమాజం మర్చిపో మర్చిపోదు అలాగే మీకు కేఆర్ నారాయణ గారు ఆయన రాష్ట్రపతిగా అయిన తర్వాత ఆయన ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు ఇక్కడున్న బ్రాహ్మణికల్ మీడియా ద ఫస్ట్ అన్టచబుల్ ప్రెసిడెంట్ ఎట్ ఎలిస్ ప్యాలెస్ ఒక అంటరానితనానికి సంబంధించిన ఒక ప్రెసిడెంటు ఫ్రాన్స్లో అధ్యక్ష భవనంలో ఉండబోతున్నాడు అని చెప్పి హెడ్డింగ్స్ పెట్టి తనని తీవ్రమైన మనోభేదనకి గురి చేసిన సందర్భం కూడా మనం గమనించుకోవచ్చు ద్రౌపది ముర్ము గారు ఇప్పుడు ప్రధాన ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు వారిని కేవలం వీడియో కారణంగా బిడ్డలు పోగొట్టుకున్నందుకు కారణంగా ఆవిడని పార్లమెంట్ ఇనాగరేషన్కి ఆ పార్లమెంట్కి అధ్యక్షు రెండు సభలకు అధ్యక్షురాలు ఆవిడే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆవిడ్ని పిలవనే పిలవలేదు అలాగే ఒక టెంపుల్ ఇనాగరేషన్కి పిలవను కూడా పిలవలేదు రామ్నాథ్ కోవింద్ గారు అంతకుముందు ఆయన ఆయన ఈ ఎన్నికల జమిలి అని చెప్పి ఒకేసారి ఎన్నికల కోసం ఆయన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉపయోగించుకున్నారు అంత విశ్వాసం వాళ్ళ పట్ల ఉన్నా కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే చోట దేవాలయంలో మెట్ల మీదే వాళ్ళకి ఆ యొక్క కార్యక్రమాలు చేయడానికి నిరంతరం అవమానిస్తుంది అలాగే అవమానాల పరంపరని మనం తీసుకుంటే బాబాసాహెబ్తో మొదలయం కాదు అది మన వరకు కూడా ప్రతి ఇండివిజువల్గా ప్రతి ఒక చోట మనం మన ఉద్యోగంలో కానీ మనం ఈ సమాజంలో జీవించినంతకాలం సనాతనం మనల్ని ఎంత అవమానపరుస్తుందో మనం ఒకసారి గమనంలో పెట్టుకుంటే దీని మీద బాగా మనం మన వాళ్ళని ఆలోచింపజేసి సంఘటిత పరిచి తద్వారా మనం మెజారిటీ అన్న భావనని ఏర్పరచుకోగలిగితే దీనికి ఈ సందర్భోచితం కాకపోయినా కానీ నేను ఈ సందర్భంగా నేను ఈ మాటన్నా చెప్పటానికి నేను కొద్దిగా నాకేమి అదే ఒక టాపిక్ అయితే నేను మాట్లాడగలుగుతాను నా అభిప్రాయాలు స్పష్టంగా చెప్పగలుగుతాను ఈ సభలో మాత్రం ఇంతవరకే చెప్తున్నాను మీరు దయతో ఆ విధంగా కూడా ఆలోచిస్తారని చెప్పి నేను ఆలోచిస్తూ నమోబుద్ధాయ్ జై బీంద్ జయ మోహాసి జయ